నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. పట్టణంలో ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి వేడుకలు. పుష్ప 2 సినిమా టికెట్స్ ధరల పెంపు విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. నీ తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. ఈ నెల 6వ తేదీ తెనాలి చిండావూరు తోటలో జరగనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ. తెనాలి పట్టణ ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా చిండావూరు పార్కును అభివృద్ధి పరుస్తున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. మంగళవారం ఏఈ డిఈలతో కలిసి చిండావూరు పార్కును ఆయన సందర్శించారు. పార్క్ లో జరుగుతున్న మరియు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నాటికి చిండావూరు పార్కుకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ఈ మేరకు పార్క్ లో వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్, గ్రీనరీ, పిల్లల ఆట వస్తువులు, ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అవసరమైన అన్ని వస్తువులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి కాంట్రాక్టర్కు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా తగిన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఎన్ పార్కుకు రావడం జరిగిందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి విషయంలో కృతనిశ్చయంత ఉంది. అందువల్లనే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు, అలాగే చైర్పర్సన్ కౌన్సిల్ గారు అందరూ కూడా పార్కులను సందర్శించారు. అందులో మన పట్టణంలో ఎస్ఎస్ఎన్ పార్క్ అనేది ప్రధానమైంది. ఇది ఇంతకుముందుకు చాలా వైభవంగా ఉన్నది. ఒకసారి అన్నీ కూడా గమనించి మంత్రివర్యులు వారు, చైర్పర్సన్ గారు ఇద్దరు కూడా దీన్ని మళ్ళీ ఏవైతే ఇంతకుముందుకు ఉన్నాయో అవన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఇంకా కొన్ని మోడ్రన్గా ప్రజలకు ఆహ్లాదం రావడానికి ఏవైతే ఉంటున్నాయో అలాంటివన్నీ చేయండి అనేసి ఆదేశించి ఇచ్చారు మంత్రివర్యులు వారు. దానికి అనుగుణంగా ఈరోజు మేము ఈ యొక్క ఫుట్పాత్లు కావచ్చు, లైటింగ్ సిస్టమ్ కావచ్చు, ఇంకా పెయింటింగ్స్ కావచ్చు, అలాగే కొన్ని ఆర్నమెంటల్గా కొన్ని రకాల యానిమల్స్ కావచ్చు, అలాగే ఫౌంటైను, దీని అంతా కూడా ఆధునీకరించి మంచి వసతితోటి ప్రజలు ఇక్కడికి వస్తే కనుక సంతోషంగా ఉండాలనేసి ఆహ్లాదం రావాలనేసి ఈ యొక్క ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్ప 2 సినిమాకి టికెట్ ధరలు పెంచుకోమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం పట్ల ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ విషయంపై బుధవారం సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు మాట్లాడారు. ప్రత్యేక షోకి 950 రూపాయలు మరియు 6వ తేదీ నుండి 17వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ 350 రూపాయలు, మల్టీప్లెక్స్ 450 రూపాయల వరకు 12 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే విధంగా అనుమతులు ఇచ్చారని, గతంలో 3 రోజుల పాటు మాత్రమే అనుమతులు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు 12 రోజుల పాటు అధిక ధరలకు టికెట్లు విక్రయించడం
సామాన్యులకు వినోదాన్ని దూరం చేయడమేనని తెలిపారు. ఒకే కుటుంబం సినిమాకి వెళ్ళాలి అంటే 3,000 ఖర్చు అవుతుందని, ఇది ప్రజల సొమ్ము బలవంతంగా లాక్కోవడమేనని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి గతంలో మాదిరి మొదటి 3 రోజులు మాత్రమే అధిక ధరలకు టికెట్లు అమ్ముకునే విధంగా చూడాలని సంఘ సభ్యులు కోరారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ పుష్ప 2 సినిమా కోసం టికెట్లని పేద ప్రజలకి చాలా నష్టం చేసే విధంగా పెంచారు. ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షో అని చెప్పి 1,000 రూపాయలు తప్పున అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ కూడా ఫ్యాన్స్కి వాళ్ళు తీసుకొని వాళ్ళు బెనిఫిట్స్గా అమ్ముకోవడానికి ఉండేదే తప్ప, ఇలా సినిమా వాళ్ళు లాగేసుకునే విధంగా గవర్నమెంట్లు ఎప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇది అత్యంత దారుణమైన విషయం. గతంలో ఎప్పుడన్నా సినిమా రేట్లు పెంచితే 3 రోజులు మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఈసారి 12 రోజులు ఇచ్చారు. రోజుకి 5 షోలు ఇవ్వమని చెప్పి కూడా పర్మిషన్ ఇచ్చారు. ప్రజలకు చాలా ఇబ్బందికరమైంది. ఒక 4-5 ఉన్న కుటుంబం కనుక మనం సినిమాకి వెళ్తే 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ప్రజల సొమ్ముని అధికారికంగా దోసి సినిమా వాళ్ళు పెట్టడమే. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మొదటి 3 రోజులు కాకుండా 4వ రోజు నుంచి అది పెంచిన రేటు పెంచడం ఇష్టం లేని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, 12 రోజులు ఇచ్చారు. అంటే అందరూ కూడా పెంచిన రేటే చూడాల్సి వస్తుంది. నార్మల్ రేట్ అనేది లేదు. ప్రీమియర్ షోరికి ఏమో 950 రూపాయల నుంచి 1,000 రూపాయలు ఇచ్చారు. తెనాల్లో కూడా చిన్న టౌన్లో కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. 2 షోలు వేసుకోమనే అన్నారు. ఇదివరకు 1 షో వేసేవాళ్ళు. అది అత్యంత దారుణం. 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 350 రూపాయలు, 300 నుంచి 350 రూపాయలు. ఆన్లైన్లో కొంటే 350, మామూలుగా అయితే 300 రూపాయలు. అదే విజయవాడ వెళ్ళి మల్టీప్లెక్స్లో కొంటే 450 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. 150 రూపాయల టికెట్ని 350 రూపాయలు 12 రోజుల పాటు ఇవ్వటం అంటే పేద ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి వినోదాన్ని దూరం చేయటమే. సమావేశంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, సభ్యులు నారాయణం, కమల్ కుమార్, రావూరి శంకర్రావు, సోమయ్య శాస్త్రి, అబ్దుల్ ఆరిఫ్, లక్కరాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా టికెట్ ధర ప్రీమియర్ షో అని చెప్పి 1,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఈ 1,000 రూపాయలు అనేది ఒక సామాన్యుడికి చాలా భారం. సినిమా అనేది ఒక వినోదభరితమైన మాధ్యమం, కానీ దానివల్ల మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసి ప్రజలకి మెసేజ్ అనేది చేరవేయాల్సిన సినిమా అనేది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కి చాలా దూరంగా ఉండి, అది కూడా ఓన్లీ ఓవర్ హైప్ క్రియేట్ చేసి దానికి 1,000 రూపాయలు టికెట్లు పెట్టేసి సినిమాని ప్రజల నుంచి దూరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నిర్ణయం ఎందుకు సమర్థిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కేవలం పేద ప్రజల్ని సినిమా నుంచి దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా? దోచుకోవడం తప్పితే ఇంకేం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటికైనా ఇట్లాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి సినిమా అనేది ఒక వినోదభరితమైన మాధ్యమాన్ని మీరు క్రియేట్ చేయాలండి. ఈ నెల 6వ తేదీ తెనాలి చిన్నావూరు తోట మదర్ తెరిసా నగర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహావిష్కరణ జరగనుంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని నిర్వాహకులు ఆవిష్కరించారు. తెనాలి నియోజకవర్గంలో మొదటిసారిగా 9 అడుగుల భారీ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దళిత ఉద్యమ నిర్మాత మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు చే విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈరోజు మన తెనాలి చంద్రావూరు తోట మదర్ థెరిసా నగర్లో అంబేద్కరు విగ్రహాన్ని 9 అడుగుల కాంస విగ్రహం వేయటం జరుగుతున్నది. ఈ విగ్రహం వాల్యుయేషన్ దాదాపు 20 లక్షల తో మా మదర్ థెరిసా నగర్లో మన సంఘ పెద్దలు, కుర్రవాళ్ళు, నాయకులు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని వేయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకి విచ్చేస్తున్న మన గౌరవనీయులైన కత్తి పద్మారావు గారి చేత ఆవిష్కరణ జరుగుతున్నది. సమావేశంలో కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, మన్నవ ప్రభాకర్, బోరుగడ్డ సురేష్ బాబు, కె రాజారత్నం, పెనుమూక రామ్మోహన్ రావు, జాలాది దయారత్నం, థామస్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటకు చంద్రబాబు తోట ఈ అంబేద్కర్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టకు డాక్టర్
కత్తి పద్మారావు గారి చేత ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు పెంపదాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు, లోకల్గా మా నాయకుడు గడ్డేడి సురేంద్ర గారు, ప్రణత్ గారు, లోకల్ ఉన్న కౌన్సిలర్ గారు వీర వసంతరావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన కర్తలుగా పాల్గొంటారు. 6వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కాంచి విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయడానికి అందరం కూడా పాల్గొన్నాము. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో కష్టపడి తిరుగుతున్న యూత్ వాళ్ళు కానీ, సంఘపెద్దలు కానీ, కమిటీ వారు కానీ, మరి ముఖ్యంగా మా ఊరి యొక్క ప్రజలు కూడా అందరూ కూడా సహకరించారండి. ఇందులో మాకు ముఖ్య అతిథులుగా పెంబసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు, నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు, అన్నాపత్ని శివకుమార్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా మేము ఆహ్వానించాము. వీరితో పాటు మరి ముఖ్యంగా కర్త డాక్టర్ కత్తి పద్మారావు గారిని మా యొక్క విగ్రహాన్ని ఆవిష్కర్తగా మేము నిర్ణయించుకున్నాము. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దర్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారక శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మీడియా కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు, శివకుమార్, స్టీవెన్ బాబు, రాయప్ప, శివన్నారాయణ, కృష్ణ, శంకర్రావు, మాబు, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, శ్రీను, పోలేరం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 1933లో జన్మించటం, ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు కర్ణాటక గవర్నర్గా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోషి గారు. కొణిజేటి రోషి గారు మాకు వ్యక్తిగతంగా పార్టీ ప్రకారంగా చాలా ఆప్తులు. ఆయన ఏ పదవి నిర్వహించినా చాలా సమర్థవంతంగా నిర్ణయించి మంచి పేరు తీసుకున్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఆయన అపర మేధావి, చాణక్యుడిగా పేరు తీసుకున్నాడు. ఆర్థిక రంగంలో ఆ బడ్జెట్ని అందరికంటే చాకచక్యంగా తయారు చేసి 15 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, మన విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయనకు ఒక్కడికే దక్కిందని చెప్పేసి మనం చేస్తున్నాం. తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆయనకి, ఆ ముఖ్యమంత్రికి చాలా నమ్మకమైనటువంటి మనిషి. మన ప్రాంతానికి వస్తే మనం కూర్చున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని నిర్మాణంలో ఆయనదే ప్రముఖ పాత్ర, కీలక పాత్ర. మన చనిపోయేదాకా మేనేజింగ్ ట్రస్టీ. ఆ తరువాత మన తెనాల్లో 3 కాలువలకి, మన మధ్యలో కూడా 3 కాలువలు వెళ్తూ ఉంటాయి, ఆ 3 కాలువలకి రిటైనింగ్ వాళ్ళు కట్టలు పగిలిపోకుండా ఉండడానికి 1980 టైంలోనే రిటైనింగ్ వాళ్ళు కట్టినటువంటి వ్యక్తి, నిర్మాణం చేయించిన వ్యక్తి, అప్పుడు ఆ రోజు పీడబ్ల్యూడీ శాఖ మినిస్టర్ మంత్రిగా ఉండి చేసినటువంటి వ్యక్తి రోషి గారు. ఈ మండల ప్రెసిడెంట్ ఎవరి చేతుల మీద ఇప్పించారంటే రోషి గారి చేతుల మీద కానీ పిలిచారు నాకు. ఆ రోజు రోషి గారు సమర్థత కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకుంటాడు. పదవి ఇవ్వాలన్న కూడా సమర్థత ఉండవాడికే ఇస్తాడు, కానీ ఎవరో పడితే వాళ్ళకి పదవి ఇవ్వడం. ఏ పదవి చేసినా దానికి వన్నీ తెచ్చేటువంటి వాడు, విమర్శగల అవకాశం ఇచ్చేవాడు కాదు. ఎవరొచ్చినా సరే దాన్ని, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈయన అడుగుజాడల్లో నడిపించి, మొత్తాన్ని నడిపించి మంచి రికార్డు సృష్టించినటువంటి నాయకుడు ఆయన. ఆయన చాలా గట్టి నాయకుడు. నర్సాపేట నియోజకవర్గంలో ఒక్కడే పోరాడి సీటు, ఎంపీ సీటు గెలుచుకొచ్చిన మహానుభావుడు ఆయన. ఇప్పుడు చిన్న విరామం.